అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 1వ తారీఖు అక్టోబర్ నెల నుంచి 7వ తారీఖు అక్టోబర్ నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితిలో చాలా మార్పులు ఉన్నాయి, వాటి గురించి మనం చర్చించే ముందు మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికోసం పైన ఇచ్చిన 3 నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. ఇకపోతే పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, ఎందుకంటే నా వెబ్సైట్ పేరు కూడా thesimpleastrologer.com. దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో గురువు రాహు యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రయాణించడం జరిగింది, కాబట్టి చాలా పెద్ద మార్పు వస్తుంది అందరిలో. అలాగే బుధగ్రహం కూడా సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి రావటం ఈ వారంలో విశేషం. కుజుడు 4వ తారీఖు నాడు తులారాశిలోకి కన్యా నుంచి వచ్చేస్తున్నాడు, కాబట్టి అదొక పెద్ద మార్పు. సో ఇన్ని మార్పులు ఉండడం వల్ల గ్రహాల యొక్క స్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం విశేషంగా మీ అందరికీ నేను ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏమిటంటే, చతుర్థ స్థానం అంటే 4వ ఇల్లు లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, భూములు లేదా తల్లి, తల్లి ఆరోగ్యం, ఇవన్నీ కూడా 4వ ఇల్లు మనకు ఎంతో క్లియర్గా చెప్తుంది. మరి ఈ 4వ ఇల్లు బాగుండాలి అంటే నాకు సొంత ఇల్లు ఉండాలి, మంచి వాహనం ఉండాలి, తల్లి ఆరోగ్యం బాగుండాలి, నేను విలువైన వస్తువులతో తిరగాలి అంటే ఏం చెయ్యాలి అనేది మీకు ఇవాళ తెలియజేస్తాను. మకర రాశి వాళ్ళకి 1వ తారీఖు అక్టోబర్ నుంచి 7వ తారీఖు అక్టోబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. మకర రాశి అధిపతి శని, శని యొక్క స్థితి ఈరోజు కుంభరాశిలో జరుగుతుంది, కాబట్టి ఈ వారమంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పార్టిసిపేట్ చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అనేకంగా చెప్పాలంటే ఈ వారమంతా శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఆ శ్రమ వల్ల ఫలితాలు కూడా బాగున్నాయి, ధన సంపాదన బాగుంది, కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది, పిల్లల చదువులో మంచి సంతృప్తికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి, బంధువులు స్నేహితుల సహకారాలు ఎప్పుడు తక్కువే మనకి, కాబట్టి మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకెళ్ళటం మంచిది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరతర వస్తువులు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారమంతా గడుపుతారు, తల్లి ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కుజుడు ఆస్తిపాస్తులకు అధిపతి, తల్లి యొక్క ఆరోగ్యానికి అధిపతి, కాబట్టి కుజగ్రహం యొక్క మంత్రాలు చదువుకోవటం, హనుమాన్ చాలీస, సుబ్రహ్మణ్య అష్టకం, లక్ష్మీ కరావళమ స్వస్త్రం ఇవన్నీ చదువుకోవడం వల్ల మకర రాశి వాళ్ళకి స్థిరచర ఆస్తులు బాగా పెరుగుతాయి. సంతానం విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు, పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలి, వాళ్ళు దూర విదేశాలకు వెళ్ళాలన్నా, దూరంగా వెళ్ళి చదువుకోవాలన్నా, ప్రయాణాలు దూరంగా చేయాలన్నా కూడా జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు మకర రాశి వాళ్లకు బాగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి, భార్యాభర్తల మధ్య చక్కటి సౌహార్ద కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారం అదృష్టం చాలా బాగుంది, తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు, న్యాయంగా ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి ఈ వారమంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది మకర రాశి వాళ్ళకి. ఉద్యోగస్తులందరూ జాగ్రత్తగా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది, పెద్దల ప్రశంసలు అంతగా లభించదు, అనుకున్న పనులు కాస్త జాప్యం జరగడం వల్ల అక్షింతలు పడతాయి. మరి అటువంటి ఇబ్బందుల్లో ఎటువంటి డేరింగ్ డిసిషన్ తీసుకోకుండా కాస్త సర్దుకొని పోతే ఈ వారం అంతా, నెక్స్ట్ వారం బాగుంటుందేమో చూద్దాం. వ్యాపారం చేసే వాళ్ళకి, మకర రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి, మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. అలాగే ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు బాగా ఎక్కువగా ఉండే అవకాశం మకర రాశి వాళ్ళకి బాగా ఉంది. మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా రోజు మహావిష్ణు సహస్రనామం, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, శోస్త్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఇవన్నీ చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్. వచ్చే వారం కలుసుకుందాం.